Hi friends, welcome back to our channel. Friends, ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనుకుంటారు కదా, దీని కోసం ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటారు. అయితే ముఖం, జుట్టు, శరీరం, చేతులపై పెట్టే శ్రద్ధ పాదాల దగ్గరికి వచ్చేసరికి చూపించరేందుకు? దీనికి కారణం పాదాలను ఎవరు చూస్తారులే అని ఆలోచన కూడా కావచ్చు. అయితే ఇక్కడ అందరూ మర్చిపోయే విషయం ఏమిటంటే, అదే పాదాల మీద మనం గంటల కొద్దీ నుంచోటం చేస్తూ ఉంటాం. ఇలా మన పాదాలకు సమయాన్ని కేటాయించలేక ముఖ్యంగా పగులకు కూడా గురవుతాయి. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మన కాలి పగుల్ని తగ్గించే ఒక మ్యాజికల్ రెమెడీ తో పాటు కాలి పగుళ్ళు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న జాగృతలు నివారణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ముందుగా మన కాలి పగులను తగ్గించే హోమ్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనకు కావాల్సింది బంగాళాదుంప. మీరు ఒక బంగాళాదుంపను తీసుకుని బంగాళాదుంపను శుభ్రంగా కడిగి వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బంగాళాదుంప అనేది పాదాల పగులను కాని మన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఒక మ్యాజికల్ రెమెడీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళాదుంపలు మీరు మిక్సీలో వేసి కొద్దిగా అంటే 1 లేదా 2 స్పూన్స్ నీటిని యాడ్ చేసి వీలైనంత మెత్తని గుజ్జులాగా తయారు చేసుకోండి. లేదా మీరు గ్రేటర్తో బంగాళాదుంపలను తురుముకున్నా పర్లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది స్వచ్ఛంగా తయారు చేసుకున్న బంగాళాదుంప రసం. చూసారు కదా, నేను ఇలా బంగాళాదుంపను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళాదుంప పేస్ట్ ను మనం ఒక స్ట్రైనర్ లో తీసుకొని ఈ బంగాళాదుంప జ్యూస్ ను తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బంగాళాదుంప రసం అనేది మన పాదాలపై ఉండే నలుపును, ట్యాన్ ను తగ్గించడం మాత్రమే కాకుండా డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా రిమూవ్ చేస్తుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ బంగాళాదుంప రసాన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది టూత్ పేస్ట్. నేను కోల్గేట్ టూత్ పేస్ట్ ను తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఏదైనా టూత్ పేస్ట్ ని లేదా ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ ని 1 స్పూన్ మోతాదులో ఈ బౌల్ లో యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని 1/2 నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి. టూత్ పేస్ట్ అనేది బంగాళాదుంప రసంలో బాగా మిక్స్ అవ్వాలి. ఫ్రెండ్స్, టూత్ పేస్ట్ అనేది పాదాల పగులను శుభ్రం చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పగులలో పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి ఆ ప్రదేశంలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మరసం. మీరు 1 అరచక్క నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మరసాన్ని పూర్తిగా ఈ బౌల్ లో యాడ్ చేయండి. అయితే మీరు రసాన్ని పిండిన తర్వాత ఈ నిమ్మ చెక్కను పడేయకుండా పక్కనే పెట్టుకోండి. దీనితో మనకు చివర్లో అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, నిమ్మరసం అనేది కాలి పగులను నివారించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే లర్కిక్ యాసిడ్ కాలి పాదాలపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేయటం మాత్రమే కాకుండా పాదాల పగులను కూడా నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు చివరిగా మనకు కావాల్సింది ఉప్పు. మీరు నార్మల్ గా కిచెన్ లో ఉపయోగించే ఉప్పుని కానీ లేదా బ్లాక్ సాల్ట్ ని కానీ 1/3 స్పూన్ మోతాదులో తీసుకుని ఈ బౌల్ లో యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకదానితో ఒకటి బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉప్పు అనేది ఒక నేచురల్ క్లెన్సర్ లాగా పాదాలను క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి పాదాలపై బ్యాక్టీరియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తాయి. చూసారు కదా, ఇప్పుడు మన కాలి పగుళ్లను తగ్గించే మ్యాజికల్ రెమెడీ అనేది తయారైపోయినట్లే. అయితే ఈ రెమెడీని మీరు ఎలా ఉపయోగించాలి అంటే, ముందుగా మీ కాళ్ళను మంచి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత మీరు మనం ముందుగానే పిండేసిన ఈ నిమ్మ చెక్కను తీసుకుని ఈ బంగాళాదుంప రసంలో బాగా డిప్ చేయాలి. ఇలా డిప్ చేసిన తర్వాత ఈ నిమ్మ చెక్కతో ఏ ప్రదేశంలో అయితే మీ పాదాల పగులతో బాధపడుతున్నారో ఆ ప్రదేశంలో సున్నితంగా 1-5 నిమిషాల పాటు సర్కులర్ మోషన్ లో రబ్ చేసుకోవాలి. అలాగే మీ పాదాల పైన ఇలా నిమ్మ చెక్కతో రుద్దటం మూలంగా ఇది ఒక పెడిక్యూర్ లాగా మీ పాదాల పగులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చక్కగా రబ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కనీసం 1-30 నిమిషాల పాటు మీ కాళ్ళకు అలాగే ఉంచేసేయాలి. మీరు ఈ మిశ్రమంతో మీ కాళ్ళ పైన కూడా రబ్ చేసుకోవచ్చు. మీరు కనుక వారానికి 3 సార్లు ఈ రెమెడీని ఫాలో అయితే చాలు, మీ పాదాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి చాలా తొందరగా ఎంత పెద్ద పగుళ్ళైనా సరే ఖచ్చితంగా తగ్గిపోతాయి. అలాగే మీ కాళ్ళు పాదాలపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్, మలినాలు, దుమ్ము, ధూళిని కూడా రిమూవ్ చేసి ట్యాన్ ను కూడా తొలగించి మీ పాదాలను మరింత కాంతివంతంగా మృదువుగా మారుతాయి.
అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ రెమెడీ తో పాటు ప్రతిరోజు రాత్రి పడుకునే ఒక గంట ముందు ఒక బకెట్ లో గోరు వెచ్చని నీటిని పోసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి మీ పాదాలను ఒక 10 నిమిషాల పాటు ఆ నీటిలో ఉంచితే చాలు ఆ తర్వాత పొడి టవల్ తో శుభ్రం చేసుకోండి తర్వాత ఏదైనా కొబ్బరి నూనె కాని ఆలివ్ ఆయిల్ లేదా పెట్రోలియం జెల్లీ అయినా సరే రాసుకొని మర్దన చేసుకొని శుభ్రమైన సాక్స్ వేసుకొని పడుకోండి ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే మీ పగుళ్ళు తగ్గి మీ పాదాలు మృదువుగా అందంగా మారుతాయి ఫ్రెండ్స్ మీరు పాదాల పగుళ్ళకు ఈ రెమెడీని వాడటం మాత్రమే కాదు కొన్ని జాగృతలను కూడా తప్పకుండా తీసుకోవాలి మీ శరీరంలో అసలు కాలి పగుళ్ళు రావడానికి మొదటి కారణం అధిక వేడి కాబట్టి అంటే మీరు తినే పదార్థాలు ముఖ్యంగా మీది వేడి చేసే స్వభావం ఉన్న శరీరం అయితే మీ శరీరం మరింత అధిక వేడికి గురవుతుంది కాబట్టి మీ శరీరంలో నీటి శాతం బాగా పెంచుకోవాలి ఎందుకంటే మీ చర్మం కనుక తేమను కోల్పోతే పొడివారిపోయి మీ కాలి పగుళ్ళనేవి మరింత ఎక్కువవుతాయి కాబట్టి మీరు ప్రతిరోజు కనీసం 6 నుంచి 7 గ్లాసుల నీటిని తప్పకుండా తాగండి అలాగే చాలా మంది మహిళలు కాని పురుషులు కాని ఉద్యోగరీత్యా ఎక్కువగా సాక్స్లు వాటి మీద షూస్ ధరిస్తూ ఉంటారు దీని వల్ల పాదాల్లో చెమట చేరి అది బ్యాక్టీరియాగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో చెమటతో తడిసిపోయిన పాదాలు తొందరగా పగుళ్ళకు లోనవుతాయి కాబట్టి మీరు ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు నిలబడకండి ముఖ్యంగా ప్యాడెడ్ సాక్స్ వేసుకుంటూ ఉంటే మీకు చెమట పట్టే సమస్య నుంచి కొంత ఉపయోగంగా ఉంటుంది అలాగే వారానికి 2 సార్లు ఖచ్చితంగా మీ పాదాలను స్క్రబ్ చేస్తూ ఉండాలి దీంతో ఆ ప్రదేశంలో పేరుకుపోయిన డెడ్ స్కిన్ అనేది ఏర్పడకుండా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ రెమెడీ జాగృతలతో పాటు యోగాసనాల ద్వారా కూడా మీ కాలి పగుళ్ళను నివారించుకోవచ్చు వినటానికి ఇది మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఎందుకంటే కొన్ని రకాల ఆసనాల ద్వారా మన కాలి పగుళ్ళను మనం అరికట్టవచ్చు ఉదాహరణకు చంద్ర భేదాసనం భస్త్రికా ప్రాణాయామం సీత్కరి ప్రాణాయామం సీతాలి ప్రాణాయామం ఇలాంటివన్నీ మీ పగుళ్ళ నివారణకు సమర్థవంతంగా తోడ్పడే యోగాసనాలు కాబట్టి మీరు యూట్యూబ్ లో కాని లేదా యోగ గురువుని సంప్రదించి ఈ ఆసనాలు వేస్తూ ఉన్నా సరే మీ కాలి పగుళ్ళను మీరు నివారించుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పేది మీకు వింతగా అనిపించినా ఆయుర్వేదంలో కాలి పగుళ్ళు నయం చేయడానికి ఇది ఒక ఎఫెక్టివ్ పద్ధతి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పాదాలు నేరుగా భూమిని తాకటం వల్ల ఎన్నో రకాల రోగాలు నయమవుతాయి ప్రతిరోజు పొద్దున్నే కొంతసేపు పచ్చగడ్డిలో చెప్పులు లేకుండా నడిచి చూడండి మీ పాదాలకే కాదు కంటి చూపుకు కూడా చాలా మంచిది మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్ టేక్ కేర్